చేస్తారు. 409 ఒక్క ఉండబట్టే ఇప్పుడు ఆనరబుల్ ఏసీబీ జడ్జి గారు రిమాండ్ విధించారు, మనందరికి తెలిసిందే. మరి అటువంటిది ఏమి లేకుండా ముందు అరెస్ట్ చేస్తాం, రిమాండ్ చేయండి, ఆ తర్వాత ఆధారాలు సేకరిస్తామంటే, ఒకవేళ ఆధారాలు సేకరించకలేకపోతే, ఆధారాలు లేకపోతే ఇల్లీగల్ రిమాండ్ అయితే నాకు తెలిసిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కేసు కూడా వేయొచ్చండి పోలీసుల మీద, ఇల్లీగల్ రిమాండ్ తరలించారు అని చెప్పి. అదొకటి. పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు అత్యద్భుతంగా డబ్బు సీజ్ చేసామంటే నేను కూడా ఆశ్చర్యపోయా సార్, చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బు దొరికిందా, అకౌంట్లో ఏమైనా సీజ్ చేశారా అనుకుంటే ఆయన నవ్వులు పాలయ్యారు. ఇవాళ యావత్ న్యాయవాదులు అందరూ కూడా పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు తెలియని వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. 27 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ అవినీతి అని చూపిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి 330 కోట్లు. 330 ఆయన చెప్పిన ప్రకారమే. ఆయన ఎవరిని ఇరికిద్దాం అనుకుంటున్నాడు, ఏ పార్టీని ఇరికిద్దాం అనుకుంటున్నాడు? ఒకటి సాంసరా గారు సార్, నేషనల్ అడ్వకేట్ జనరల్ గారు పాపం ఇప్పుడే కాదు మీ ఛానల్ మీద కూడా ఇరుసుకుపడ్డాడు. అలానే మొన్న సుప్రీంకోర్టు న్యాయవాది చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదించే న్యాయవాది మీద కూడా ఏసీబీ కోర్టులో విరుచుకుపడ్డాడు. అంతకుముందు 9/5/2021 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మీద కూడా ఇలానే బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తే వాళ్ళు క్లియర్గా రాశారండి, ఆర్డర్లోనే రాశారు, నో అడ్వకేట్ హ్యాజ్ ఎనీ రైట్ టు టాక్ ఇన్ ఇంటిమేటింగ్ మేనర్, ఏ అడ్వకేట్ కూడా బెదిరింపు ధోరణిలో న్యాయ వ్యవస్థతో మాట్లాడడానికి వీల్లేదని చెప్పారు. అందరితో ఆగల ఏషియన్ అడ్వకేట్ జనరల్ చేసినటువంటి ఈ యొక్క బెదిరింపు ఏదైతే ఉందో ఇది కోర్టు ధిక్కారం కింద వస్తుంది. అంతేకాకుండా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఫిర్యాదు చేయవలసిన అవసరం ఉంది, డెఫినెట్గా యాక్షన్ తీసుకోవచ్చు. అయినప్పటికి కూడాను మేము ఇప్పుడు ప్రస్తుతం ఆ విధంగా చేయటం లేదు. ఇక ముందు కనుక ఇలాంటివి చేస్తే మీ మీద చర్య తీసుకోవడానికి వెనుకంజ వేసే ప్రసక్తే లేదని చెప్పేసి అని 14-15 పేజీల్లో ఆ కేసులో ఇచ్చిన ఆర్డర్లో చాలా స్పష్టంగా న్యాయమూర్తి గారు రాశారు. కాబట్టి ఈయన బెదిరింపు ధోరణి, ఈయన అడావుడి హంగామా అనేది ఇది కొత్త ఏం కాదు. మన TV5 మీదో ఏబిఎన్ మీదో రోడ్ మీదకి వచ్చి ఛాలెంజ్ విసిరాడు, రా చూసుకుందాం కోర్టులో అని చెప్పేసి అని. ఇలాంటి బెదిరింపు ధోరణులతో మాట్లాడటం ఏదైతే ఉందో ఇది ఆయన కొత్త ఏం కాదు. ఈ గత చరిత్ర అంతా కూడా ఆయన చరిత్ర కనబడతా ఉంది. ఇక్కడ మీరు చెప్పారు, అసలు ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఎవరైనా కానీ అరెస్ట్ చేసేటప్పుడు ముందు ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్ట్ చేయాలి. కానీ వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లోనే క్లియర్గా రాశారు, చంద్రబాబు నాయుడు గారి బ్యాంక్ అకౌంట్ కానీ లేదంటే అదర్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకా ఎసర్టైన్ చేయలేదు, ఎసర్టైన్ చేయాలి అని రాశారు. అలానే దీంట్లో ఇన్వెస్టిగేషన్, ఈ డబ్బు ఎక్కడికి పోయిందో విచారించాలి అని రాశారు. అసలు డబ్బు ఎక్కడికి పోయిందో తెలియకుండా, బ్యాంకుల అకౌంట్ ట్రాన్సాక్షన్ ఏంటో చేయకుండా, చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందో లేదో తెలియకుండా చంద్రబాబు నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారు? వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక ఇద్దరు కోఎక్యూజుడు అరెస్టుకు 16 నెలల ముందు సాక్ష్యం చెప్పారు, ఆ సాక్ష్యం ఆధారంగా చంద్రబాబు నాయుడు గారిని కేసులో పెట్టామంటారు. అసలు సహముద్దాయి చెప్పినటువంటి సాక్ష్యాన్ని ఇండియన్ భారత సాక్షి చట్టం సెక్షన్ 27 ప్రకారం పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం లేదు. పరిగణలోకి తీసుకోకుండాటువంటి వాళ్ళ యొక్క సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని మేము చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా పెట్టామంటే మీ యొక్క ప్రభుత్వం ఏ విధంగా నిన్ను ఆటాడిస్తూ ఉందో, సిఐడిని ఆటాడిస్తూ ఉందో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అసలు వాళ్ళు కూడా ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ సిగ్గిడి చెప్తా ఉన్నాడు న్యాయస్థానాల్లో. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? మాకు ఇంకా ఆధారాలు లేవు, అరెస్ట్ చేశాము, మేము ఇంకా విచారణ జరపాల్సింది ఉంది, విచారణలో ఇంకా తేల్చాల్సింది ఉందని చెప్తున్నాడు. అంటే ఇప్పటి వరకు గుండు సున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ అనేది గుండు సున్నా అనేది చాలా స్పష్టంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ న్యాయస్థానంలో చెప్తా ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, మొన్న పాపం చాలా ఆవేశంగా మాట్లాడి రండి జడ్జి గారి దగ్గర రండి అది ఇది అన్నాడు, ఇది ద్వాపరయుగం కాదు కలియుగం అని పాపం ఆయనే ఒప్పుకున్నాడు. అంతేకాకుండా నన్ను భయపెట్టలేరు, నన్ను భయపెడతానికి ఆయన ఎవరో ఆయన క్లియర్గా ఎప్పుడో చెప్పాడు, నేను ప్రభుభక్తి చాటుకుంటాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు, నా బతికున్నంత వరకు ఆయన సేవ చేసుకుంటానని అన్నాడు. అది రాజ్యాంగపరమైన హక్కు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఆయన ప్రభుభక్తి చేసుకోవాలనుకుంటే ఈ పదవికి రాజీనామా చేసి పొరుగు దండాలు పెట్టుకోమండి, ఎవరికి అభ్యంతరంలే. కానీ ఇక్కడ ప్రజల సొమ్ము, పన్నులు కట్టిన సొమ్ముతో
నీ కేసుల్లో సొమ్ము తీసుకుంటూ ఉన్నావో, నువ్వు ప్రజలకు జవాబుదారివి, నువ్వు గవర్నమెంట్ జీవో ద్వారా నువ్వు ఏసీబీ కోర్టులో ఆ కేసును వాదించడానికి జీవో తెచ్చుకున్నావు, స్పెషల్ జీవో అంటే నువ్వు పబ్లిక్ సర్వెంట్వి. నువ్వు పబ్లిక్ సర్వెంట్గా ఉన్నప్పుడు సర్వీస్ కాండక్ట్ రూల్స్ అమలు అవుతాయనేది మిరిమిరి జ్ఞానం కూడా లేని పరిస్థితిలో నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు. నువ్వు పాతికేయుల సమావేశం పెట్టేటువంటి హక్కు నీకేమైనా ఉందా? అసలు నువ్వు పబ్లిక్ సర్వెంట్ కదా, నీ పబ్లిక్ సర్వెంట్ నీ విధులే భాగం ఏంటి? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే కేసులు చేసిందో ఆ కేసుల్లోని అంశాలని న్యాయస్థానం ముందు నువ్వు మాట్లాడటానికి మాత్రమే నువ్వు ప్రతినిధివి. నువ్వు కోర్టు ఆఫీసర్వి, కోర్టు ఆఫీసర్వి అధికార పార్టీకి ప్రచార కార్యకర్తలాగా నువ్వు ఊరు ఊరు తిరిగి ప్రచారం చేసి పాత్రికేయుల సమావేశం పెడతావా? అసలు పాత్రికేయుల సమావేశంలో నువ్వు అసలు ఏం చెప్తున్నావు? చంద్రబాబు నాయుడు గారు తినేశారు, అవినీతికి పాల్పడిపోయారు, పెద్ద కుంభకోణంలో కూర్చున్నాడు. నిర్ధారించడానికి నువ్వెవరు? అసలు నీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసిన కాగితాలని న్యాయస్థానంలో పెడితే అది తిన్నారా లేదా, అవినీతి జరిగిందా లేదా అని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రయల్ న్యాయ వ్యవస్థ నిర్ణయించాలి, న్యాయమూర్తి నిర్ధారించాలి. కానీ ఇక్కడ ఈ నిర్ధారిస్తా ఉన్నాడు అంటే పరిధులు దాటి వ్యవహరిస్తున్నాడు అనేది ఇక్కడ నిర్ద్వందంగా మనకు కనబడతా ఉంది. రైట్ రైట్ సుబ్బారావు గారు. కాబట్టి పరిధులు దాటి ఈ రోజున సిఐడి అధిపతి ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నాడు? డిఓపిటీకి హోమ్ మినిస్ట్రీకి ఇచ్చిన తర్వాత పబ్లిక్ సర్వెంట్కి సర్వీస్ కాంట్రాక్ట్ రూల్స్ అప్లై అవుతాయి, నా మీద చర్య తీసుకుంటారని ఈరోజు నోరు మూసుకుని కూర్చున్నాడు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, అడిషనల్ అడ్వకేట్ జనరల్ తన పరిధులు దాటి వ్యవహరిస్తున్నారనేది ప్రజలకు అర్థమైంది. సంజయ్ గారి మీద కంప్లైంట్ వెళ్ళినమాట. వాస్తవానికి సిఐడి అధిపతి ఉండి ప్రభుత్వం ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే